ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మనం ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలా లేకపోతే మిడ్ రేంజ్ మొబైల్ కొనాలా, ఒకవేళ కొనిన తర్వాత మనకు ఏ మొబైల్ అయితే న్యాయం చేస్తుంది, అంటే మనం పెట్టిన బడ్జెట్కి ఏ మొబైల్ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఇంకా మనకు ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఇంకా మనకు మొబైల్ ఎంతవరకు అవసరం, ఆ అవసరానికి ఏ మొబైల్ అయితే సరిపోతుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మిడ్ రేంజ్ మొబైల్స్ అంటే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో వచ్చే మొబైల్స్ అన్ని మనకు మిడ్ రేంజ్ మొబైల్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్, రియల్మీ 8 సిరీస్, ఇవి మనకు మిడ్ రేంజ్ కిందకు వస్తాయి. ఇంకా మనకు ఫ్లాగ్షిప్లో చూసుకున్నట్లయితే మనకు 40,000 రూపాయల బడ్జెట్కి పైన వచ్చే మొబైల్స్ అన్ని మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1+8 సిరీస్ కానీ, ఇంకా మనకు శాంసంగ్ నోట్ సిరీస్ కానీ, శాంసంగ్ ఎస్ సిరీస్ కానీ, ఇంకా షయోమి నుంచి చూసుకున్నట్లయితే మనకు ఎంఐ సిరీస్ కానీ, ఇవన్నీ మనకు ఫ్లాగ్షిప్ కిందకు వస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మిడ్ రేంజ్ మొబైల్స్కి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనకు 40,000తో స్టార్ట్ అవుతాయి, అదే మనకు మిడ్ రేంజ్ మొబైల్స్ చూసుకున్నట్లయితే మనకు 20,000తో ఎండ్ అవుతాయి. అంటే మనకు 20,000 రూపాయలు లోపు లభిస్తాయి. అంటే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కొనే ప్రైస్కి మనం 2 మిడ్ రేంజ్ మొబైల్స్ని అయితే కొనొచ్చు. సో ఇక్కడ మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలంటే నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ని మనం 90% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ కోసమే కొంటాం. ఎందుకంటే మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే Snapdragon 865, Snapdragon 870, Snapdragon 888 ఇలాంటి ప్రాసెసర్లు ఉంటాయి. అదే మనకు మిడ్ రేంజ్ సెక్టర్లో చూసుకున్నట్లయితే మనకు Snapdragon 720G, Snapdragon 732G, Snapdragon 750G, Snapdragon 765G ఇలాంటి ప్రాసెసర్లు ఉంటాయి. మనకి ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లకి ఈ మిడ్ రేంజ్ ప్రాసెసర్లకి మధ్యన మనకు ఆంటిటూ స్కోర్స్లో కొంచెం ఎక్కువ తేడా కనిపించినప్పటికీ మనకు డే టు డే యూసేజ్లో మనకు పర్ఫార్మెన్స్లో పెద్దగా తేడా అయితే కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మిడ్ రేంజ్ మొబైల్లో ఒక యాప్ను ఓపెన్ చేయడానికి మీకు 2 సెకండ్లు టైం పట్టచ్చు, అదే మీకు ఫ్లాగ్షిప్ మొబైల్లో చూసుకున్నట్లయితే జస్ట్ 1 సెకండ్లో ఓపెన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకు టైం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే జస్ట్ 1 సెకండ్ మాత్రమే. ఇంకా మనకు పబ్జీ లాంటి ఒక పెద్ద గేమ్ను ఓపెన్ చేయడానికి ఫ్లాగ్షిప్ మరియు మిడ్ రేంజ్ మొబైల్స్ మధ్యన ఒక 5-6 సెకండ్స్ అయితే డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఈ 5-6 సెకండ్స్ కోసం మనము ఇంత మనీ స్పెండ్ చేయాలంటే అది మీరే ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూసుకున్నట్లయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, అలాగనే మనకు మిడ్ రేంజ్ మొబైల్స్లో బాగుంటుందని కాదు, ప్రస్తుతం వస్తున్న మిడ్ రేంజ్ మొబైల్స్లో చూసుకున్నట్లయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ గేమర్ అయినట్లయితే, అంటే మీరు యూట్యూబ్లో స్ట్రీమ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే కొనొచ్చు. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయినట్లయితే, అంటే మీరు డేలో 1-3 అవర్స్ ఫ్రీ దొరికినప్పుడు పబ్జీ ఆడుకుంటాం లేకపోతే వేరే గేమ్ ఏదైనా ఒకటి ఆడుకుంటాం అనుకున్నట్లయితే మీకు 100% మిడ్ రేంజ్ మొబైల్ మీకు సరిపోతుంది. ఫ్రెండ్స్ ఒక మొబైల్లో పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకా దేని మీదైనా మనం ఫోకస్ చేస్తామంటే అది 100% కెమెరా మీదే. కెమెరాస్ విషయంలో చూసుకున్నట్లయితే మనకు మిడ్ రేంజ్ మొబైల్స్ అద్భుతమైన పనితీరుని అయితే కనబరుస్తున్నాయి, కొన్నిసార్లు ఇవి ఫ్లాగ్షిప్ మొబైల్స్ని బీట్ కూడా చేస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు మన మిడ్ రేంజ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఇంకా దీనికి ఛాలెంజ్ చేస్తూ వచ్చిన రియల్మీ 8 ప్రోలో చూసుకున్న మనకు 108 మెగాపిక్సెల్ కెమెరానే లభిస్తుంది. ఇంకా ఇప్పుడు మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కొన్ని మొబైల్స్ చూసుకున్నట్లయితే మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపించట్లేదు, కానీ మనకు మిడ్ రేంజ్ మొబైల్స్లో 108 మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం బిల్డ్ క్వాలిటీ విషయంలో చూసుకున్నట్లయితే మనకు మిడ్ రేంజ్ అయినా ఫ్లాగ్షిప్ అయినా రెండు మొబైల్స్ మనకు గ్లాస్ బ్యాక్తోనే వస్తున్నాయి. సో ఇక్కడ మనం రెండింటి మధ్య తేడా అయితే చూడన అవసరం లేదు, రెండు మొబైల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనం బ్యాటరీ విషయంలో చూసుకున్నా సరే మిడ్ రేంజ్ అయినా ఫ్లాగ్షిప్ అయినా రెండింటిలో మనకు 4000 mAh బ్యాటరీ కానీ, 4500 కానీ, 5000 కానీ ఇలాంటి బ్యాటరీలా లభిస్తాయి. సో ఇక్కడ కూడా మనకు ఫ్లాగ్షిప్ మరియు మిడ్ రేంజ్ మధ్య పెద్ద తేడా అయితే కనిపించట్లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఛార్జింగ్ టెక్నాలజీ గురించి చూసుకున్నట్లయితే మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో 60W, 100W, 120W ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదే మనకు మిడ్ రేంజ్లో చూసుకున్నట్లయితే మనకు 27W, 30W, 33W ఇలాంటి టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు కొంచెం తేడా కనిపించినప్పటికీ మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా మనకు జస్ట్ 30 నిమిషాల్లో 50-60% వరకు ఛార్జ్ అవుతున్నాయి. ఈ 60% ఛార్జ్తో మీరు డే మొత్తం అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు మిడ్ రేంజ్ మొబైల్స్ అస్సలు తగ్గడం లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం డిస్ప్లేస్ విషయంలో చూసుకున్నట్లయితే మనకు మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ రెండింటిలో మనకు సూపర్ యాంగిల్ డిస్ప్లేస్ అయితే లభిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే మనకు 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేసే సూపర్ యాంగిల్ డిస్ప్లే ఉంది. ఇంకా ఇందులో మనకు బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 1200 నిట్స్ వరకు వెళ్తుంది. ఇంకా ఇది మనకు HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకు డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉందనే చెప్పాలి. సో ఇక్కడ మనకు ఫ్లాగ్షిప్లో ఇంకా మిడ్ రేంజ్లో రెండింటిలో మనకు డిస్ప్లేస్ విషయంలో చూసుకున్నట్లయితే పెద్ద తేడా అయితే కనిపించదు. చాలా వరకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా మనకు ఫుల్ HD+ డిస్ప్లేలే లభిస్తాయి.
కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనకు 2K 4K డిస్ప్లేలు అయితే లభిస్తాయి. కానీ మొబైల్ స్క్రీన్ చూసుకున్నట్లయితే చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న స్క్రీన్కి మనకు 2K 4K డిస్ప్లే అవసరమా అంటే అసలు అవసరం లేదు. అయినప్పటికీ మాకు 2K 4K డిస్ప్లేలు కావాలంటే మీ ఇష్టం, మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్తో మిడ్ రేంజ్ మొబైల్స్ పోటీ పడుతున్నాయి. అలాగే మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీరు కనుక కొన్నారనుకోండి, ఆ మొబైల్ మీరు ఒక 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత మీరు రీసేల్ చేయాలంటే, అంటే మీరు సెకండ్స్లో ఎవరికైనా అమ్మాలనుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు, మీరు ఎక్కువ అమౌంట్ను అయితే లాస్ అవ్వాల్సి ఉంటుంది. అదే మనకు మిడ్ రేంజ్ మొబైల్ని మీరు సేల్ చేయాలంటే 1 ఇయర్ తర్వాత మీకు తక్కువ బడ్జెట్లో మీరు లాస్ అయ్యి ఎక్కువ మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫ్లాగ్షిప్ మొబైల్స్ వేస్ట్ అని చెప్పట్లేదు, కానీ మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్కి తగ్గట్లేదు అని చెప్తున్నాను. సో మీరు మొబైల్ కొనేటప్పుడు ఆలోచించుకొని మొబైల్ కొనండి, డబ్బులను అయితే వేస్ట్ చేసుకోకండి. వెళ్ళే ముందు ఈ సార్ మీకు ఏదో చెప్తారంట వినండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు జై హింద్.